Hello people, welcome back to my channel. Foodies have tasty varieties. Iroju manam chicken fry biryani lo gani rice lo gani vere curry tho pan lekunda kalpukunettu ela chesukovalo chuseddam. Munduga oka 1/2 kg chicken ni wash chesesukoni water emi lekunda ila oka bowl loki teeskondi. Ippudu indilo 2 tablespoon allam vellili paste 1/2 tablespoon pasupu ruchiki taganantha salt 1 tablespoon karam 1 tablespoon daniyal podi 1 tablespoon garam masala 1/2 tablespoon jeelakarra podi 1 tablespoon lemon juice 1 tablespoon oil 이 스파이스 అన్ని పీస్ కి బాగా పట్టేట్టుగా మారినేట్ చేసుకోండి తర్వాత మూత పెట్టి 1 అవర్ ఫ్రిజ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఈ ఫ్రై కి మెయిన్ గా ఆనియన్స్ అండి 1/2 కిలో చికెన్ కి 5 తీసుకున్నాను ఆనియన్స్ ఎక్కువ వేస్తే కర్రీ స్వీట్ వస్తుందేమో అనుకుంటారు కానీ ఆనియన్స్ మనకి చికెన్ తో పాటు బాగా ఫ్రై అయిపోతుంది ఇన్ ఆనియన్స్ వేసినట్టు కూడా మనకి తెలియదు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఈ ఆనియన్స్ ని వేసేసుకోవాలి చిల్లీస్ ఒక 10 తీసుకున్నాను చికెన్ ఫ్రై స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది కదా అందుకే ఒక 8 టు 10 చిల్లీస్ వరకు వేసుకోవచ్చు తర్వాత రెండు రమ్మలు కరివేపాకు వేసుకోవాలి వేసి ఒకసారి కలుపుకోండి ఆనియన్స్ కొంచెం వేగినాక ఈ ఆనియన్స్ కి సరిపడా స్పైసెస్ ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటున్నాం కాబట్టి చికెన్ లో వేసిన స్పైసెస్ సరిపోవు ఇప్పుడు దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ కారం పసుపు 1/2 టేబుల్ స్పూన్ salt కొద్దిగా ధనియాల పొడి 1/2 టీస్పూన్ గరం మసాలా 1/2 టీస్పూన్ ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషస్ బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసి ఒకసారి ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకొని మూత పెట్టుకోకుండా 5 నిమిషస్ ఒకసారి బాగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కర్రీని బౌల్ లోకి వేసుకొని ఆనియన్ అండ్ లెమన్స్ తో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫుడీస్ హబ్ టేస్టీ వెరైటీస్